అంతా సిద్ధం చేసేసాం అయ్యా. నువ్వు అను ఒకసారి నా యాల్ది మూడో కంటికి తెలియకుండా వేసేస్తాం. పెద్ద జాలి చూపిస్తున్నా. నిర్ణయం అయిపోయింది, తగ్గేది లేదు. నేను ఒక వారం నుండి ఆ పీటీ మాస్టర్కి చెప్తూనే ఉన్నా, అయినా నిన్నెవరూ పట్టించుకోకుండా వదిలేశారు. ఇప్పుడు చూడ నీ కళ్ళు వచ్చింది. అరుణ కుమారి అన్నొచ్చాడు. అన్నయ్య ఏంటన్నయ్య అలా అంటారు? మీరుండగా నేను పోటీ చేయడం ఏంటి? వేరే దారి లేదమ్మా, సీటు లేడీస్ కోటకు మార్చేశారు. ఏంటి ఆలోచిస్తున్నా? నువ్వు నించుంటే ఆన నించున్నట్టే. ఊళ్ళో అందరూ నీకు తెలుసు, నాలుగేళ్లలో పనిచేసేదానివి. పదిదాకా చదివావు, నించు, పర్లేదు. నేను పనిచేయట్లేదు, వాళ్ళకి సహాయపడుతున్నాను. కరెక్టే, అదే నీకు ఓటుగా మారుతుంది. నువ్వే నించు, ఈ అన్న నించున్నా గెలుస్తాడు. కానీ ఇది చిన్న పంచాయతీ ఎలక్షన్, తర్వాత పెద్ద ఎలక్షన్స్ వస్తున్నాయి, అందులో నించోవాలని నా కోరిక. అన్న చెప్పా కూడా ఇంతలో ఆలోచిస్తున్న మొదటి అమ్మాయి నువ్వే. అమ్మాయి భయపడుతురా, అర్థమయ్యేలా చెప్పాలి. ఇంట్లో మీ వదిన ఏం పని చెప్పినా చేస్తావు కదా, అలాగే గెలిచూచి అన్న చెప్పింది కూడా చేసే. అన్నా పిల్ల భయపడుతుందన్నా? భయపడలేదన్నా, ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావమ్మా? గెలిస్తే ఊరికి మంచి చేయొచ్చు కదా. చేయొచ్చు చేయొచ్చు, పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఏమనుకున్నావు? ఈ అన్న తోడుంటాడు, ఇంకేం ఆలోచించుకో. సరే అన్నయ్య. అన్నా ఎందుకు ఇలా జరిగింది? మన అమ్మాయి అన్నావు కదన్నా, ఆ ఆటో వాడే దానికి నేర్పిస్తున్నాడన్నా. ఎందుగా, కాబోయే పంచాయతీ ప్రెసిడెంట్, భద్రంగా చూసుకో. ఏదైనా అవసరం ఉంటే నన్ను వచ్చుకోవాలి, సరేనా? దాన్ని భూమి మీద లేకుండా చేసేస్తాం. కత్తితో పొడిసి నాలుగు విధాలుగా చంపొచ్చు. ఒకటి, పొడవుగానే ఎంటనే సచ్చేది. రెండు, నాలుగు రోజులు గిలగిల్లాడుతూ సచ్చిపోయేదయ్యా. మూడోది, జీవితాంతం శవంలా పడుకోబెట్టేదయ్యా. నాలుగోది, మీ కసి తీరా చంపేదయ్యా. ఎలక్ట్రిసిటీ ఫండ్ శాంక్షన్ అయింది, ఇలాగే అన్నిటికీ శాంక్షన్ చేయించుకుని మన ఊరినే మార్చేద్దాం. మన సొబ్బుడు ఫోన్ చేస్తే నువ్వు కుదరదని చెప్పే ఉంటా? అవునన్నయ్య, ఆ పనికి 3 లక్షలవుతుంది, అందరించి 1 లక్షం అంటే ఎలా ఇవ్వను? అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. నీ వెనక నేనున్నాను, నా వెనక పార్టీ ఉంది, అందరికి నేనే సమాధానం చెప్పాలి. మట్టి పిసుక్కునేదాన్ని అందలో ఎక్కించాను, మళ్లీ నేను కిందకు దోసేయడం పెద్ద పని ఏం కాదు. అవును, కరెంటు తీగలు కొనమని 3 లక్షలు శాంక్షన్ అయిందంటగా, అందులో ఒకటి మన ఆఫీస్ నుంచి మళ్ళీ వస్తాడు వాడికిచ్చే. ఇంకా ఇంట్లో మీ వదినకో 50 ఇచ్చే, మిగతా చూసుకోమా. మిగిలిన 1.5 లక్షలతో ఏం చేయగలం? చెయ్యాలి, చేసి తీరాలి. కావాలంటే నువ్వు 5 10 ఉంచుకో, మిగతా వాడితో సరిపెట్టేసి. ఏంటన్నా ఈ అమ్మాయి, నీ ఉప్పు తిని నీకే ఎదురు చెప్తోంది. మన అమ్మాయిరా, నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పమ్మా, వెంటనే ఇచ్చేస్తాను. నాకు కరెంటే కావాలి. అది నా దగ్గర లేదే, నీ దగ్గర ఉందరా? లేదన్నా. లేదన్నా. అమ్మా వాళ్ళతో పెట్టుకోకమ్మా, చూసి చూడనట్టుండి నీ పని నువ్వు చేసుకోమ్మా. మరీ ఇంత న్యాయమా? అంతేనమ్మా, వాళ్ళు ఈ దొంగల మధ్య నువ్వు ఎలా బతుకుతావో ఏంటో. మీకు అర్థమైందమ్మా? కలెక్టర్ గారు, ఏమయ్యా మిమ్మల్ని ప్రెసిడెంట్ బాగా చూసుకుంటుందా? అవునయ్యా, బాగా చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. మీ తర్వాత ఆవిడ్ని కలెక్టర్ చేసేయండి. కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్ పాస్ అవ్వాలయ్యా. ఏమ్మా ఇప్పుడు ఎన్నో నెల? 8 సార్. ఎందుకమ్మా అంత స్ట్రెయిన్ అవుతున్నావు? కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. పర్వాలేదు సార్, ఆ రోడ్డు విషయం ఈ వారం అయిపోతుందని చెప్పారు, అది శాంక్షన్ అయింది. మీ ఊరికి మొత్తం 13 లక్షలు, సంతోషమేనా? అది ఇదిగోమ్మా. చాలా థ్యాంక్స్ సార్. పాది పెదపాడు, మా ఊరికి రోడ్డు. అయ్యా పెదపాడికి పోయిన సంవత్సరమే 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, రోడ్లు కూడా వేసామని చెప్పారు. తిమింగలం మొత్తం మింగేశావా? ఎవరా తిమింగలం? అతను వాళ్ళ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ సార్. ఏంటి అరుణ్ కుమార్ ఇలా చేశావు? నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాలి కదా. అన్నయ్య, రోడ్డు వేయడానికి 15 లక్షలు ఖర్చు అవుతుంది, కానీ 13 శాంక్షన్ అయ్యాయి, అందులో 5 లక్షలు అడిగితే ఎలా? ఊళ్ళో అందరూ నన్ను నమ్ముతున్నారు, వాళ్ళని నేను మోసం చేయలేను. ఏంటి పొగరుగా మాట్లాడుతున్నావు? మా కాంట్రాక్టర్ వదిలేసి వేరే వాళ్ళకి పనిచ్చావంట? మీ కాంట్రాక్టర్ పెద్ద మోసగాడని తెలిసింది. అది తెలుసడానికి నువ్వెవరు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మా మీదకే చేయలేపుతున్నావా? మాతో పెట్టుకోకు, పిసికేస్తా గొంతు. ఊరుకోండ్రా, చూడమ్మా
అన్నయ్య చెప్పింది విను. ఇంకా చాలా పనులున్నాయి, రోడ్లు, లైట్లు, చదువులు అన్నింట్లో సంపాదించుకోవచ్చు. అవును, నీ మొగుడు కిరాయి ఆటో కదా నడిపేది, అది మన వెంకటరావు గడ ఆటో కదా. అవునన్నా. నేను చెప్పాను అనుకో, ఆటో ఉండదు, ఆదాయం ఉండదు, ఎలా తింటారు? అందుకే అందరం కలిసి పంచుకొని తిందాం. ఈ రాజకీయాల్లో న్యాయంగా ఉండడం తప్పమ్మా. అన్నయ్య, న్యాయంగా ఉండడం తప్పైతే ఆ తప్పును నేను మళ్లీ మళ్లీ చేస్తాను. తిండికి లేకపోయినా పర్వాలేదు, గంజి నీళ్లు తాగైనా సరే బతికేస్తాం, కానీ మీరు చెప్పినట్టు మాత్రం చేయను. నీకు ఆ రోజే చెప్పాను, నీ వెనక నేను మాత్రమే కాదు చాలా మంది ఉన్నారని, వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి. వెనుకున్న వాళ్ల గురించి నాకు అనవసరం అన్నా. నా ముందు నాకు నా ఊరుంది, దాన్ని బాగు చేయడానికి మీ వల్ల ఇంత చేయండి, లేదా దయచేసి నాకు అడ్డు చెప్పకండి. ఏందన్నా ఈమె, వెంటనే రాజీనామా చేయించు లేదంటే పార్టీ నుంచి పీకేసాయి. అన్నయ్య, మీకు దండం పెడతాను. మన ఊరిని ఈ దేశానికే ఆదర్శంగా చేయొచ్చు, నాకు అడ్డు చెప్పకండి. ఇంకొకసారి మీరు అడ్డుపడ్డారో నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను. అన్ననే ఎదిరిస్తున్నావు, నీకు ప్రాణం అంటే అసలు లెక్కలేదా? ప్రాణం అంటే లేదు, కానీ ఊరంటే గౌరవం. ఏంట్రా, నాలుగు మర్డర్లు చేస్తే పెద్ద పోటుగాళ్ళు అనుకుంటున్నారా? ఇక్కడ తేడా జరగకూడదు, తను గవర్నమెంట్ మనిషి, అర్థమైందా? అన్నా, వీళ్ల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నన్ను అడిగితే ఈ పని మన పక్కూరు కుర్రాలకు అప్పచెప్తే గనక కరెక్ట్ గా చేస్తారు. ఏమంటావన్నా? కాల్ చేయండి, నేను బాగా ఆలోచించాను. ఇంకెలా చంపినా సరే నా కసి తీరదు. తగలండి అన్నా. ఏమండి, ఇంకో వారంలో రోడ్లు వేయటం మొదలు పెట్టాలి, లేకపోతే వర్షాలు పడతాయి, తర్వాత కష్టమైపోతుంది. రోడ్డు కాంట్రాక్ట్ లో కమిషన్ అడిగింది, ఎంత చెప్పినా వెళ్ళా. కలెక్టర్ కంప్లైంట్ చేస్తామంటే నా చేర్లాగారిని మా మీదే కంప్లైంట్ చేస్తానంది. మాకేం చేయాలో అర్థం కాక ఊరి మంచి కోసం మేమే ఈ పనిచేసాం అని చెప్పి నలుగురు నెలలు సరెండర్ అయిపోమన్నారా? సరే నా చేయిస్తాం. ఏమండి, మన అబ్బాయిని డాక్టర్ చేద్దామా, ఇంజనీర్ ని చేద్దామా? కలెక్టర్ ని చేద్దాం, అదేనే అన్నిటికంటే పెద్ద ఉద్యోగం. ఏంటయ్యా, ఎందుకు ఆటో నాపారు? చంద్రశేఖరేనా? అవును. ఏ అయితే నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఎంత పొగరే నీకు, అన్నతోనే పెట్టుకుంటావా? అన్నా, దాని మీద